28వ అధ్యాయం చూడండి. ఆదికాండం 28వ అధ్యాయం వచనం 20 కలిసి ఉన్నాయి, దయతో గమనించండి. నేను చదువుతున్నాను ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి, నేను వెళుతున్న ఈ మార్గాలను కాపాడి తినటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రము నాకు దయచేసి నేనలా యెహోవా నాకు దేవుడై ఉండును. ప్రభు ఈ వాక్య భాగాన్ని మన కొరకు దీవించను గాక. ప్రభు నందు ప్రియమైన వారలారా, మనం చదువుకున్న వాక్య భాగం అనేక సార్లు మనం వినినదే, అనేక మంది దేవుని దాసుల ద్వారా కూడా మనం విని ఉంటాం. కానీ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు ఎవరి కుమారుడు? ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు ఎవరి కుమారుడు? అబ్రహాము కుమారుడు. మనమందరం ఎవరి కుమారులము? దేవుని కుమారులం. వారు కూడా దేవుని కుమారులే. కానీ ఇక్కడ యాకోబును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, యాకోబు తండ్రి ఇంటిని విడిచి బయలుదేరి బయర్షువా నుండి హారానుకు వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యంలో దేవుడు యాకోబును పట్టుకున్నాడు. అలాంటి సమయంలో మొదటి ఘట్టంలో యాకోబు ఒక కలను కన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ యొక్క దర్శనంలో లేక కలలో దేవుడు మాట్లాడుతూ ఉండగా యాకోబు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నేను తిరిగి నా తండ్రికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నన్ను కాపాడిన ఎడల నేనేం చేస్తాను, ఎలా ఉంటానని చెప్తున్నాను. కనుక దేవుడు క్షేమంగా నన్ను తీసుకురావాలి అంటున్నాడు. యాకోబు యొక్క జీవితంలో యాకోబు ఏమి కావాలని కోరుకుంటున్నాడంటే క్షేమాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కదా, ప్రతి ఒక్కరు ఎవరైనా కోరుకునేది అదే. మనం ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా ఎదురుపడి ఎలా ఏమడుగుతాం? ఏమడుగుతాం? ఏమంటే బాగున్నారా? బాగున్నారంటే క్షేమంగా ఉన్నారా? ఏమంటే ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా అంటాం. కానీ ప్రతి ఒక్కరు కోరుకునే దేనిని కోరుకుంటారంటే క్షేమాన్ని కోరుకునే వారుగా ఉన్నారు. కనుక ఆ యొక్క క్షేమాన్ని యాకోబు కూడా కోరుకుంటున్నాడు. కనుక క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. కనుక యాకోబు దేవునితో అడుగుతూ ఉన్నాడు. మరి క్షేమ అనేది ఎలా వస్తుంది? నేటి దినాల్లో భయంకరమైన కార్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా క్షేమం లేదు. ఎవరైనా బయటికి వెళ్ళారంటే తిరిగి మళ్ళీ క్షేమంగా వచ్చే వరకు వారు క్షేమంగా వచ్చారని అనుకోవడానికి లేదు. అలాంటి అపాయకరమైన దినాల్లో ఉన్నాం. తిమోతి పత్రికలో ఏమంటాడు? అంత్యకరమైన దినాలు, అంత్య దినాలలో అపాయకరమైన కాలంలో వచ్చును అంటున్నాడు. కనుక అపాయకరమైన కాలంలో ఉంటున్నాం కాబట్టి ఇది అంత్య దినాలు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కానీ ఇక్కడ చూసినట్లయితే యాకోబు క్షేమాన్ని అడుగుతూ ఉన్నాడు. క్షేమంగా లేక ఆరోగ్యంగా, ఇక్కడ ఆరోగ్యాన్ని చూస్తూ ఉన్నాం. క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, అది శారీరకంగా ఆత్మీయంగా కూడా. కనుకనే క్షేమం కోసం లేక మంచిగా ఉండడం కోసం, ఆరోగ్యం కోసం ఏం చేస్తున్నారు? కొంతమందిని అడిగితే ఏం చెప్తారు? క్షేమంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. మీరు సైజ్ తగ్గాలి అంటే ఎక్సర్సైజ్ చేయండి అంటారు, అవునా? స్లిమ్గా ఉండాలంటే జిమ్కి వెళ్ళండి అంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉండాలంటే మీరు డైటింగ్ చేయాలి అంటారు. కింగ్లా కనపడాలి అంటే వాకింగ్ చేయండి అంటారు, అవునా? ఎప్పుడు యూత్లో కనపడాలంటే యోగా చేయండి అంటారు. ఇవన్నీ దేనికి సంబంధించినవి? శరీర సంబంధమైన ఆరోగ్యానికి సంబంధించినవి. కనుక అలా ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మంచిగా ఉన్నప్పుడు ఏమంటారు? క్షేమంగా ఉన్నారా లేక క్షేమంగా ఉన్నామండి, పర్లేదండి, బాగానే ఉన్నామంటారు. మరి కొంతమంది ఏమంటారు? దేవుని దయవల్ల బాగానే ఉన్నామండి అంటారు. కనుక బాగుండాలి, క్షేమంగా ఉండాలి, మంచిగా ఉండాలి, మంచిగా కనబడాలి అంటే దీని వెనుక మన యొక్క ప్రయత్నం కంటే కూడా దేవుని యొక్క తోడు, దేవుని యొక్క కృప ఎంతో అవసరమైనది. దానిని తెలుసుకున్న యాకోబు ఏమంటాడంటే, నేను క్షేమంగా వచ్చినట్లు, ఎక్కడికి వచ్చినట్లు? బయటికి వెళ్ళి ఇంటికి వచ్చినట్లు, ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చినట్లుగా, లేక మనం ఏ పనికి వెళ్ళామో ఆ పనిలో ఉంది క్షేమంగా తిరిగి వచ్చినట్లుగా. దేవుని సన్నిధికి వచ్చి తిరిగి క్షేమంగా వెళ్ళాలి. అక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఎక్కడికి, ఎక్కడికి వెళ్ళినా కానీ కావాల్సింది ఒకటే, ఏంటది? క్షేమం, క్షేమం, క్షేమం. ప్రభుత్వం ప్రకటిస్తుంది మీకు సంక్షేమ పథకాలని,
కానీ వాటిలో క్షేమే మాత్రం ఉండదు. కానీ క్షేమాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడే. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అడుగుతూ ఉన్నాడు చూడండి, నేను క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి. నేను వెళుతున్న ఈ మార్గంలో మనం ఏ మార్గంలో ఉన్నామో, ఏ మార్గంలో నడుతున్నామో, ఏ మార్గంలో వస్తున్నామో, ఆ మార్గంలో ఏం కావాలి మనకు? క్షేమం. విద్యార్థి తన మార్గంలో క్షేమం కావాలి, ఉద్యోగస్తుని తన మార్గంలో క్షేమం కావాలి, కుటుంబంలో భార్యకు లేక భర్తకు బిడ్డలకు ఏం కావాలి? క్షేమం కావాలి. ఏమి చేసినా ఎన్ని చేసినా క్షేమానికి మూల కారణం ఎవరంటే దేవుడే. కాబట్టి క్షేమం కావాలి అని ఏం చేయాలి చూడండి. సమయంలో మొదటి గ్రంథం 12:14, సమయంలో మొదటి గ్రంథం 12:14 ఏమన్నా రాయబడింది, మీరు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక చూడండి అక్కడ ఏమంటున్నాడు, మీరును మిమ్మును ఏడు రాజును అనగా మీ దేవుడైన యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమం. ఎప్పుడు క్షేమం కలుగుతుంది? మీ దేవుడైన యెహోవాను అనుసరిస్తే, లోకాన్ని అనుసరిస్తే కాదు, సాతాన్ని అనుసరిస్తే కాదు, ఇంకొకరిని అనుసరిస్తే కాదు. ఎవరిని అనుసరించాలి? నిన్ను పుట్టించిన, నిన్ను సృష్టించిన, నిన్ను ఈ స్థితిలో ఉంచిన నీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఆయన అనుసరిస్తేనే నీకేం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. ఆయన అనుసరిస్తే నీకు క్షేమం. అలాంటప్పుడు మరి అనుసరించడానికి అభ్యంతరమా? అదేమైనా కష్టమా? అదేమైనా ఇబ్బందిగా కాదు. ఎందుకంటే అలా అనుసరించి చూపించిన వాడు చాలా మంది ఉన్నారు దేవుని వాక్యంలో. ఉదాహరణకు చూడండి, మనం గమనించినట్లయితే సంఖ్యాకాండంలో మనం గమనించగలం, సంఖ్యాకాండంలో కూడా దేవుని అనుసరించినట్లయితే ఎలాగో ఉంటుంది. 14:24 ఎలాంటి క్షేమాన్ని దేవుడిస్తాడు, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశం అతని ప్రవేశపెట్టిను. కాలేబు గురించి చెప్తున్నాడు, ఎట్లా వాడైన కాలేబు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనండి, ఎలాంటి వాడుగా ఉన్నాడు, ఏ మనస్సు కలిగి ఉన్నాడు? మంచి మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ మంచి మనస్సు కలిగిన వాడుగా ఉండి ఏ మనస్సుతో అనుసరించాడు? పూర్ణ మనస్సుతో దేవుని అనుసరించాడు. దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞగా చెప్పాడు, కృతజ్ఞతలోకి వచ్చిన తర్వాత కూడా ఆజ్ఞ చెప్పాడు, మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ మనస్సుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ జ్ఞానముతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను. అప్పుడేం కలుగుతుంది? అక్కడ సేవిస్తే ఇక్కడ క్షేమాన్ని ఇస్తాడు. కనుకనే కాలేబు ఆవున దేవుని మంచి మనస్సుతో పూర్ణ మనస్సుతో అనుసరించిన హేతువు చేత అతడు చేరవలసిన దేశానికి చేర్చాడు, అతడు చేరవలసిన గమ్యానికి చేర్చాడు. మనం కూడా ఆవును ఆయన అనుసరిస్తే నీ గోల్ ఏదైనా కావచ్చు, నీవు ఏమైనా తలంచవచ్చు, నీవు ఎక్కడికి చేరాలో ఏమనుకుంటున్నావు, నీవు అనుకున్న గోల్కి చేరాలి అంటే, నీవు అనుకున్న కార్యం సఫలం కావాలి అంటే, నీవు అనుకున్న కార్యంలో విజయం సాధించాలి అంటే నీవేం చేయాలి? నీ దేవుడైన యెహోవాను అనుసరించాలి. ఎలాగునా? పూర్ణ మనస్సుతోటి, పూర్ణ మనస్సుతోటి, సగం మనసు కాదు, కొంత మనసు కాదు, కొంత సమయం కాదు, పూర్ణ మనస్సుతో అనుసరిస్తే ఏమిస్తానంటున్నాడు? క్షేమం, క్షేమం, క్షేమం. అలాంటి క్షేమం ఇంకా ఎక్కడ కూడా మనం చూడలేము. ఆయన మాత్రమే క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన ఇచ్చే క్షేమం ఎలాంటిది చూడండి, ద్వితీయోపదేశ కాండం 5:16 మనం గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలుగునట్లు అంటున్నాడు. ఎలాంటి క్షేమాన్ని ఇస్తున్నాడు? దీర్ఘాయుష్మంతుడివై. చాలా కాలం ఉన్నారండి కానీ ఎక్కడ ఉన్నారు? మంచంలో ఉన్నారు. చాలా కాలం జీవించారండి ఎక్కడ ఉన్నారు? అనారోగ్యంలో ఉన్నారు. చాలా కాలం జీవించారండి శ్రమల్లో కష్టాల్లో ఉన్నారు. అది క్షేమకరమైన జీవితం కాదు. కనుక ఇక్కడ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశం దీర్ఘాయుష్మంతుడు అవునట్లు, దీర్ఘాయుష్మంతుడై నీకు క్షేమం కలుగునట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన లాగున నీ తల్లిని సన్మానింపు.
అంటే ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరిస్తే కలుగుతుంది క్షమం. ఆ క్షమం ఎలాంటిది? దీర్ఘాయువుతో కూడిన క్షమం. ఎవరికైనా ఎక్కువ కాలం బ్రతకాలని, ఎక్కువ కాలం జీవించాలని కోరుకుంటూ ఉంటారు. ఎక్కువ కాలం ఉండాలి, అందరికంటే ఎక్కువ బ్రతకాలి. అందుకే కదండి ఇవన్నీ, ఈ డైటింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ, ఏదైనా తెలియబడుతు ఇవి ఏవైనా కానీ మన యొక్క ఆయుష్ను పొడిగించుకున్నట్టు కొరకు, ఆరోగ్యాన్ని పొడిగించుకున్నట్టు, క్షేమంగా ఈ లోకంలో జీవించుకునే కొరకు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ వాటికి సరియైన సమాధానాలు ఎక్కడ ఉన్నాయంటే దేవుని వాక్యములో దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక నీవు దీర్ఘాయుష్మంతుడు అయి క్షేమము కలుగునట్లుగా, లేక క్షేమంగా ఉండునట్లుగా నీవు చేయాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారం నీవు జీవించాలి. ఆయన సన్నిధికి రావాలి, ఆయన మాటలు వినాలి. వినటం వలన ఏం కలుగుతుంది? విశ్వాసం. ఆ యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని క్షేమంగా ఉండేవాడుగా ఉంటాడు. చూడండి, ఆ తర్వాత దేవుడు ఏమంటున్నాడంటే ద్వితీయోపదేశ 25:29, దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి, ఈ క్షేమము ఎప్పటి వరకు ఉండాలి అని చూస్తే ద్వితీయోపదేశ 5:29 రాయబడింది, వారికి వారి సంతానమునకు నిత్యము క్షేమం. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, ఒక ఆదివారం కాదు, ఒక నెల కాదు, ఎప్పుడన్నా నిత్యము 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 నీకు క్షేమం కలగాలి అంటే ఏం చెప్తున్నారు? వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నింటినీ అనుసరించే మనస్సు వారికి ఉండిన మేలు. ఏ మనసు కావాలి? కాలేబు పూర్వ మనస్సును అనుసరించాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ మనస్సు? అనుసరించే మనస్సు, దేవుని అనుసరించే మనస్సు, ఆయన ప్రేమను అనుసరించే మనస్సు, ఆయన యొక్క క్షేమాన్ని, దీవెనను, ఆశీర్వాదాన్ని అర్థం చేసుకుని అనుసరించే మనస్సు. నలుగురితో పోవాలంటే, లోకంతో కలిసిపోవాలంటే కాదు, దేవునితో కలిసి వెళ్ళాలి, దేవుని అనుసరించాలి. కనుకనే ఇక్కడ అంటున్నాడు, భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. ఏది మేలు అంటే, ఏది క్షేమం అంటే, ఆయన అనుసరిస్తే ఆయన క్షేమాన్ని ఇస్తారు. ఎలాంటి క్షేమం? దీర్ఘాయువుతో ఉండే క్షేమం, నిత్యము క్షేమం. ఎందుకంటే దేవుడిచ్చే ఏదైనా టెంపరీ కాదు, అది పర్మనెంట్. పర్మనెంట్ అంటే నిత్యం. ఆయన ఇచ్చే జీవం నిత్య జీవం, ఆయన ఇచ్చే రక్షణ నిత్య రక్షణ, ఆయన ఇచ్చే క్షేమం కూడా అలాంటిది, నిత్య క్షేమం. అందుకనే ఆయన నిత్యుడైన తండ్రి, నిత్యుడు దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆయన ఇచ్చే ఆ యొక్క క్షేమాన్ని మనం పొందాలి. ఏం చేయాలి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన ఆజ్ఞలు అనుసరించే వారిగా ఉండాలి. అందుకనే మనం గమనించినట్లయితే మరొక మాటలో ఏమని కనబడుతుందో చూడండి, ఏబు గ్రంథం 36:11 ఏబు తన అనుభవాన్ని బట్టి వ్రాస్తూ ఉన్నాడు. ఏబు గ్రంథం 36:11 చూడండి, వారు ఆలకించి ఆయన మాటలు ఆలకించి, లోకంలో మాటలు కాదు, లోకస్తుల మాటలు కాదు, వారి మీద చెప్పే మాటలు కాదు, వేటిని ఆలకించాలి, వేటిని అనుసరించాలి, ఏబు చెప్తూ ఉన్నాడు చూడండి. వారు ఆలకించి ఆయనను, అనగా దేవుని సేవించిన ఎడల ఏంటండి, తమ దినములను క్షేమముగాను, సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు. అడిగితే చాలా మంది ఏదో అంటే అలా వెళ్ళబుచ్చుతూ ఉన్నాం, ఏదో రెండు అలా గడిచిపోతా ఉన్నాయి, ఏదో రెండు భారంగా గడిచిపోతున్నట్లుగా చెప్తూ ఉంటారు. ఎందుకంటే నిజమే, వారి జీవితంలో క్షేమం లేదు, వారి జీవితంలో దీవెన లేదు, వారి జీవితంలో నెమ్మది లేదు, వారి జీవితంలో శాంతి లేదు. కనుక వారి దినాలు ఎలా ఉంటాయి, వారి సంవత్సరాలు ఎలా ఉంటాయి? చాలా భారంగా గడిచిపోతూ ఉంటాయి. వారికి నెల రోజులు గడిచిన సంవత్సరంలాగా అనిపిస్తూ ఉంటుంది. అదే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయన మాటను అనుసరించిన వారికి, ఆయన దగ్గరికి వచ్చిన వారికి, ఆయన సన్నిధిలో ఉన్న వారికి సంవత్సరమైన నెల రోజుల్లాగే ఉంటాయి. ఎందుకంటే దేవుడు అవామన వారి దినములు ఎలా ఉంటున్నాయి అంటున్నాడు, వారి దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగాను వెళ్ళవచ్చు. అలాంటిది లోపములు ఎవరిస్తారండి? ఇన్ని లక్షలు ఇచ్చిన, ఇన్ని కోట్లు ఇచ్చిన ఈ యొక్క క్షేమం, ఈ యొక్క సుఖాన్ని ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాటలను అనుసరిస్తూ ఉన్నప్పుడు దేవుడిచ్చే క్షేమం ఎంతో
తేటగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఏమంటాడు, పదవ వచనంలో కానీ చూస్తే, ఉపదేశం వినడికే వారి చెవిని తెరవజేయును, పాపము విడిచి రెండని ఆజ్ఞయించును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఎవరు? పాపములో ఉన్నవారు, శాపములో ఉన్నవారు, శ్రమల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, ఇరుకులో ఉన్నవారు, ఎలాంటి దారి కనబడని వారు ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, పాపము విడిచి రండని ఆజ్ఞయించుచున్నాను. నీవు నీ పాపంలోనే ఉంటే నీకు నెమ్మది ఉండదు, నీవు నీ పాపంలోనే ఉంటే నీకు శాంతి ఉండదు, నీవు నీ పాపంలోనే ఉంటే నీకు క్షేమము ఉండదు. కనుకనే క్షేమము కావాలంటే నీవున్న స్థితిని విడిచి ఆయన దగ్గరకు రా. ఈ సమయంలో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే ఆయన నీకు క్షేమాన్ని ఇస్తాడు, నీ పాపాన్ని పరిశుభ్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, నీకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, నిత్య క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మనము ఆయన ఇచ్చే క్షేమం, ఇది ఉచితంగా ఇచ్చే క్షేమం. కనుకనే ఆయన సన్నిధికి రావాల్సిన వారంగా, ఆయన అనుసరించవలసిన వారంగా ఉన్నాము అంటున్నాడు. నీ దినములు సంవత్సరములు క్షేమంగాను సుఖంగాను వెళ్ళబోచడానికి చాలా తేలికైన మార్గాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మీరు శ్రమంలో ఉన్నారో వాటిని విడిచి రండి, నా దగ్గరకు భారం వస్తున్నారో నా దగ్గరికి రండి, నేను మీ భారాన్ని తీసివేస్తాను, మీ శ్రమలను తీసివేస్తాను, మీ సమస్యలను తీసివేస్తాను. వీటన్నిటికి మూల కారణమైన మీలో ఉన్న పాపాన్ని తీసివేస్తాను. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పరిశుద్ధపరుస్తుంది. కనుక ఈ సమయంలో వాటన్నిటిని ఎలాగన మనం తీసివేయాలి, ఎలాగన క్షేమాన్ని తెచ్చుకోవాలి, ఎలాగన దేవుడు క్షేమాన్ని మన కొరకు సిద్ధపరిచి ఉంచాడనేవి దేవుడి వాక్యంలో తేటగా తెలియజేస్తా ఉన్నాడు. కనుకనే భక్తులైన దావీదు ఈ సత్యాన్ని ఎదిగి 23వ కీర్తన వచ్చిన ఆరులో ఏమంటున్నాడో చూడండి. 23వ కీర్తనలో మనం ఎరిగిన మాటలే అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అక్కడ వ్రాయబడిన మాటలే మనం ఎరిగిన వారంగా చూడండి. నేను బ్రతుకు దినములనియు కృపా క్షేమములే నా వెంట వచ్చును. ఈయన ఎవరు వెంట ఉన్నాడు? ఎవరిని అనుసరిస్తున్నాడు దావీదు? దేవుని అనుసరిస్తూ ఉన్నాడు. కనుక దేవుని అనుసరించే బిడ్డలకు దేవుడు ఏమిస్తానంటున్నాడంటే, ఆయన ఇచ్చే వాగ్దానం, నా కృప, నేను ఇచ్చే క్షేమం నీకు వెంట ఉంటుంది. నేను వెంట ఉన్నట్టు నీకు కనబడను, కానీ నేను ఇచ్చే క్షేమం నీ వెంట ఉంటుంది. నీవు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నా కృప నీకు తోడుగా ఉండను. పౌలుతో అదే మాట చెప్పాడు, దావీదు అదే మాట చెప్తున్నాడు. నేను మనం కూడా ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి, కృపా క్షేమములు నా వెంట అలాంటివి ఎక్కడ దొరుకుతాయి? ఏ దేశంలో కూడా దొరకవు, కేవలం దేవుని దగ్గర మాత్రమే దొరుకుతాయి. కనుకనే దావీదు నిరీక్షణ కలిగి అంటున్నాడు, నేను బ్రతుకు దినములన్నీ, ఒక దినం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, బ్రతుకు దినములన్నీ ఏమంటున్నాడు? కృపా క్షేమములే నా వెంట వచ్చింది. మరి మీ వెంట, మీ వెంట కూడా రావాలి అంటే కృపాక్షేమం, దేవుడి యొక్క కృప, దేవుడి ఇచ్చే క్షేమం మీకు కావాలి అంటే మనం పొందాలంటే మనం ఎవరి వెంట ఉండాలి? లోకం వెంట కాదు, పాపం వెంట కాదు, సాతాను వెంట కాదు, ఆయన వెంట. ఆయన అనుసరించాలి, ఆయనను వెంబడించాలి. అలాంటప్పుడే ఆ యొక్క కృపాక్షేమాన్ని ఇచ్చేవాడుగా మనం పొందేవారిగా చూస్తూ ఉన్నాం. మాత్రమే కాదు కానీ చూడండి, కీర్తన 122:7 కీర్తన 122:7 ఏమంటున్నాడు? నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. మనలోనే కాదు, మనలోనే కాదు, మనం నివసించే ప్రాంతంలో కూడా దేవుడు ఏమిస్తానంటున్నాడు? క్షేమాన్ని ఇస్తానంటున్నాడు. నీ ప్రాకారములలో, నీ నగరంలో, అది ఏదైనా కావచ్చు, నువ్వు ఏ నగరంలో ఉన్నా, ఆ నగరంలో నీవు ఏ ప్రాకారంలో ఉన్నా, నీవు ఎక్కడ ఉన్నా, ఎలాంటి స్థలంలో ఉన్నా, దేవుని నీవు అనుసరించినట్లయితే, దేవుని చెంతకి నీ వచ్చి ఆయన బిడ్డగా నీవు మారినట్లయితే ఏమిస్తానంటున్నాడు? నీ నగరంలో నీకు క్షేమం. ఎవరు చెప్పగలరు మాట? ఎవరు ఇవ్వగలరు? ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎవరు కూడా దీనిని ఇవ్వలేదు. ఉచితంగా దేవుడే నీకు ఇస్తానంటున్నాడు ఈ సమయంలో. కనుకనే ఈ సమయంలో ఆయన ఇచ్చే ఆ క్షేమాన్ని మనం పొందాలి. నీ ప్రాకారములలో నెమ్మది, నీ నగరంలో క్షేమం. క్షేమం నెమ్మది ఇచ్చేవాడు, క్షేమం ఇచ్చేవాడు ఆయన.
కనుక మనమేం చేయాలి? ఆయన అనుసరిస్తే చాలు, ఆయన వెంబడిస్తే చాలు, ఆయన మార్గంలోకి వస్తే చాలు. కనుకనే యెషయా గ్రంథంలో అంటాడు చూడండి, 48:18 యెషయా గ్రంథం 48:18 ఈ క్షేమం ఎలా ఉంటుందో, ఎలా విస్తరిస్తుందో, దానికి చాలా తేలికైనా సులువైన మనం అనుసరించగలిగిన మనం చేయగలిగిన విధానంలో ఇక్కడ చెప్తున్నాడు. 48:18 యెషయా గ్రంథం, నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాడు. దేవుని యొక్క కోరిక ఏంటి? దేవుని కోరిక ఏంటి? కోట్లు తెమ్మని అడగడం వల్ల, వెండి బంగారాలు అడగడం వల్ల ఏమడుగుతున్నాడు? దేవుని కోరిక ఏంటి? ఆయన ఆజ్ఞలను ఆలకించాలి అంటే వినాలి అని నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడు. దేవుని కోరిక మనం నెరవేరిస్తే దేవుడు మన కోరికలను తీరుస్తాడు. దేవుని కోరికలను మనము, దేవుని మాటలను మనం త్రోసివేస్తే మన యొక్క కోరికలు, మన యొక్క ఉద్దేశాలు, మన పనులు కూడా ఆగే ఉంటాయి. కనుక వాటిలో మనం విజయం పొందాలి అంటే దేవుడు మార్గం చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? నా ఆజ్ఞలు ఆలకింపవలనని ఎంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల ఏం చేస్తాడు? ఆలకిస్తే నీ క్షేమము నది వలే. ఏమంటున్నాడు? నది వలే, నది వలె నీ నీతి సముద్ర తరంగముల వలనే ఉండును, నీ సంతానం ఇసుక వలె విస్తారమగును. ఆలకిస్తే మన క్షేమాన్ని నది వలె ప్రవహింప చేస్తాడు. కనుక ఈ సమయంలో దేవుడు ఇచ్చే క్షేమాన్ని మనం పొందాలి. దానికి ఒక మాట చెప్తున్నాడు, ఏంటి? నా ఆజ్ఞలను నీవు ఆలకించిన ఎడల. ఆలకించడం అంటే వినడం. వినడం ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం. ఆలకించిన ఎడల, దాన్ని అంగీకరించిన ఎడల, దాన్ని కైకొనిన ఎడల, దాన్ని అనుసరించిన ఎడల నీ క్షేమాన్ని నేను నది వలె అలాగను ప్రవహింపచేస్తాను. నీ యొక్క క్షేమంలో అనేకులు క్షేమాన్ని పొందుతారు, నీ యొక్క క్షేమంలో అనేకులు ఆశీర్వదించబడతారు. అదే మాట యాకోబుతో చెప్పాడు, నీ మూలముగా నీ సంతానము ఆశీర్వదించబడను, నీ క్షేమము నది వలె విస్తారమగును అంటున్నారు. దేవుని బట్టి, కేవలం దేవుని మాటను వినిన దానిని బట్టి, దేవుని మాటను అంగీకరించిన దాన్ని బట్టి, దేవుని మాటను అనుసరించిన దానిని బట్టి ఈ సమయంలో మనం కూడా అలాగను అనుసరించినట్లయితే, ఆలకించి గైకున్నట్లయితే దేవుడు క్షేమాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఇంకా దేవుని కంటే ఈ లోకంలో ఏది మనకు లేదు. అందుకనే భక్తుడైన దావీదు 16:2 చక్కని మాట తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, దయచేసి బైబిల్కి బైబిల్ తెరచి చూడండి. బైబిల్లో ఏమంటే రాయబడిందంటే 16:2 నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేది లేదు. నీకంటే నాకు క్షేమాధారమే లేదు ప్రభువా. నా ఉద్యోగం నాకు క్షేమం అనుకున్నాను, నా ధనం నాకు క్షేమం అనుకున్నాను, నా ఆస్తి నాకు క్షేమం అనుకున్నాను, నా బంధువులే నాకు ఆధారం అనుకున్నాను. కానీ వీటన్నిటిలో ఎక్కడ లేదు క్షేమం, దేనిలో లేదు క్షేమం, ఏది కాదు నాకు ఆధారం. నా ఆధారం ఎవరు? నీవే. నీకంటే ఇంకా ఏది కూడా ఈ లోకంలో క్షేమాధారం అంటూ నాకు లేదు ప్రభువా. అది గ్రహించే, సత్యాన్ని గ్రహించాడు. కనుకనే ఏమంటున్నాడంటే నీవే ప్రభుడు. కనుక ఆయనే మన ప్రభు అయితే, ఆయనే మన యజమానుడైతే, ఆయనే మన దేవుడైతే, ఆయనే మన రక్షకుడైతే, ఆయనే మనకు అన్నిటికీ ఆధారం. నాకు ఆధారం లేదని నీవు అనుకుంటున్నావేమో, నన్ను ఆదరించేవారు లేరనుకుంటున్నావేమో, ఈ సమయంలో నిన్ను ఆదరించేవారు, నీకు ఆధారమైన వారు ప్రభువే. లోకంలో ఎంతో మంది ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, కుటుంబ విధులు ఉండొచ్చు, కానీ నిజమైన ఆధారం ఎవరంటే ఆయన మాత్రమే. కనుకనే దానిని దావీదు కోరుకున్నాడు, యాకోబు కోరుకున్నాడు, క్షేమాన్నిచ్చే దేవుని యొక్క ఆధారం నీవే అయ్యా నాకు అని. ఈ సమయంలో నీవు కూడా దేవుడిచ్చే ఆధారం, దేవుడిచ్చే క్షేమం ఆయన్నే ఆధారం చేసుకొని ఆయన ఇచ్చే క్షేమం పొందినట్లయితే ఈ మన దినములు, మన సంవత్సరములు ఇవన్నీ ఎలా వెళ్తుంటాయి? సుఖముగా అలాగలా వెళ్ళిపోతూ ఉంటాయి. నది వెళ్ళే క్షేమం విస్తరించేదిగా ఉన్నట్లుగా ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. దేవుడిచ్చే క్షేమం ఎలాంటిదంటే దీర్ఘాయువుతో కూడిన క్షేమము, అది నిత్య క్షేమము, అది దినములు సంవత్సరాల్లో ఉండే క్షేమము, మన బ్రతుకు దినములన్నీ కూడా ఆయన కృపతో ఇచ్చే క్షేమమయ్యినది. కనుక ఈ సమయంలో అలాంటి క్షేమాన్ని మన యొక్క నగరంలో, మన ప్రాకారాల్లో ఆయన ఉంచేవాడుగా ఉన్నాడు.
కనుకనే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో మనము ఆలకించిన ఎడల ఆలకించి వెళ్ళిపోవడం కాదు, ఆలకించి ప్రక్కన పెట్టడం కాదు, ఆలకించి విడిచిపెట్టడం కాదు, ఆలకించి అంగీకరించి దాన్ని గైకొంటే అంటే అనుసరిస్తే క్షమం. అదే యాకోబు కోరుకున్నాడు ఆదికాండం 28వ అధ్యాయంలో. ఈ సమయంలో నీవు కూడా కోరుకున్నట్లయితే దేవుడు కూడా అలాంటి క్షమాన్ని నీకు ఇస్తాడు, అలాంటి దీవెన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. మన గోల్ ఏంటో, మన యొక్క గమ్యం ఏంటో, ఆ గమ్యానికి ఆయన చేరుస్తాడు. నీవు చేరలేదు, నీ చేత కాదు, మన చేత కాదు, మన ప్రయత్నం వ్యర్థమైంది. ఆయన తోడు లేకుండా, ఆయనను అనుసరించకుండా, ఆయన వెంట వెళ్లకుండా ఏ పని చేసినా దానిలో ఫలితం ఉండదు, దానిలో విజయం ఉండదు. కనుకనే దావి చెప్పినట్లుగా నీవే ప్రభువు, నీకంటే నా క్షమాధారం. అందరం ఈ లోకంలో చూస్తూ ఉంటాం, ఈ లోకం ఏడిచినా కానీ మనకేం కావాలి? క్షేమం కావాలి. పరలోకంలో కూడా మనం క్షేమంగా ఉంటాం, లేదంటే నిత్యన కాక్రిములలో అల్లాడుతూ ఉంటాం. కనుక నేను క్షమాన్ని ఇవ్వడానికి పరలోకం నుండి మన ప్రభు వారికి వచ్చి ఆయన లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాపాల నిమిత్తమై కలువరిలో బలయ్యాడు. మనకి క్షేమం ఇవ్వడానికి ఆయన వచ్చే వరకు, ప్రభు వచ్చే వరకు ఎవరికి ఏ క్షేమము లేదు. అందరు క్షేమంలో కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. ప్రభు వారు వచ్చి మన పాపాలు ఆయన మీద వేసుకుని మన కొరకు కలువరిలో చనిపోయాడు. నీ క్షేమం ఇవ్వడానికి నీ కొరకు లోపలే ఎవరు చనిపోరు, కానీ నీ కొరకు చనిపోయాడు. ఆయన ఎంతగా ప్రేమించేదో చూడండి. ఈ లోపల ఎవరు ప్రేమించకపోవచ్చు, నిజమైన ప్రేమ ఎవరు చూపించకపోవచ్చు, కానీ ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు గొప్ప ప్రేమ చూపి ప్రాణమిచ్చాడు. ఆ ప్రాణమిచ్చిన ప్రభువుని నీవు అంగీకరించినట్లయితే, ఆయన మాట ఆలకించి అనుసరిస్తే నీ జీవిత కాలం అంతా కృపాక్షేమం నీ వెంట వస్తుంది. లేదంటే ఆ క్షేమాన్ని నీవు పొందలేవు, నిత్య నరకాగ్ని ఉండవలది. ఈ సమయంలో ప్రభు చెంతకు రా, ఆయన మాటలు విని ఆయన ఇచ్చే క్షేమాన్ని పొందు, ఆయన ఇచ్చే రక్షణ పొందు. క్షేమం అంటే ఆయన ఇచ్చే రక్షణే. మొదటిగా ఆయన ఇచ్చే రక్షణ పొందినట్లయితే మన యొక్క జీవితాన్ని ఆయన క్షేమంతో నడిపేవాడుగా ఉన్నాడు. లేదంటే మన జీవితంలో ఉండేది క్షేమమే. ఈ సమయంలో ఏది కావాలో కోరుకుందాం. క్షేమం కావాలా? క్షమంలో లేక కళల్లో ఇబ్బందుల్లో, క్షమంలో బాధల్లో కష్టాల్లో నష్టాల్లో కొట్టుబెట్టాడుతుందా? ఇవన్నీ వస్తుంటాయి, కానీ ఆయనేదో విశ్వాసం ఉంచితే వీటన్నింటిలో నుండి వాటి బయటికి తీసుకుపోతాడు. ఈ సమయంలో తలలో ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రభు ఇచ్చే క్షేమం ఇంకా పొందుకుంటాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందకుండా ఉన్నట్లయితే ఈ సమయంలో ఆలోచించండి. ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. నీ యొక్క క్షమాన్ని విస్తరింపజేసేవాడుగా నీ హృదయంలో, నీ మనస్సులో, నీ ప్రాకారాల్లో, నీ ఉన్న ప్రాంతంలో దేవుడు నెమ్మదితో నింపుతానంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అలాంటి క్షమం కావాలి అంటే ప్రార్థనలో నాతో కలిసి ఏకీభవించండి. మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ సమయంలో చెప్పబడిన మాటలు దీవించి ఆశీర్వదించండి. విన్నవారి హృదయాల్లో మీ కార్యం జరిగించండి. ఈ లోపల ఎక్కడ క్షేమం లేదు నాయన, క్షేమాన్ని ఇచ్చే దేవుడు మీరే అని ఉన్నారు. కనుకనే ప్రభువ, పాపములో శాపములో అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు సమస్యలు శ్రమలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువ వారి ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి కావాల్సిన క్షేమంతో వారిని, వారి కుటుంబాన్ని, వారి నగరులను, వారి కుటుంబాలను మీరే దీవించి ఆశ్రయించి క్షేమాన్ని నెమ్మదిని వారికి దయచేసి మరి రక్షణతో అలంకరింపచేయండి. ఈ సమయంలో ప్రభువ, ఎవరైతే మీ యొక్క మాటలు ఆలకించిన వారుగా ఉన్నారో వారు అంగీకరించే వారు అనుసరించే వారు ఉన్నట్లు ప్రభుత్వమని సాధించేవారు. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తుతించి వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యుని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరే వారందరికీ సంఘానికి సదాకాలంతో నడిపించుగాక. మంచిదే. మరి ఇంతవరకు అందరు శ్రద్ధగా కూర్చుని దేవుని మాట ఆలకించినందుకు అందరికీ ప్రభువును వందనాలు చెల్లిస్తున్నా.
నుదిన